వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. నేను మీ సాయిశ్రీ. యోగా శరీరాన్ని ఫిట్గా ఉంచే సాధన, కానీ ఇప్పుడు ఇది బీజేపీని ఫిట్గా మార్చే పొలిటికల్ ఫీట్గా మారిపోయిందా అనే దానిపై టీ10 స్పెషల్ స్టోరీ. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయొచ్చు, కానీ కేవలం యోగా చేయడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటామని చెబితే మాత్రం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరాన్ని పుష్టిగా ఉంచేందుకు పౌష్టికాహారం దేశంలో ఇప్పటికీ 25% మించి అందడం లేదు. అంటే 80% భారత ప్రజలు పోషకాలు లోపించిన ఆహారాన్నే తీసుకుంటున్నారు. ఆఖరకు ప్రధాని నరేంద్ర మోదీ యోగా విన్యాసాలు చేసిన రాంచీలో రేషన్ సరుకులు అందక ఆకలి చావులు చస్తున్న పరిస్థితి. అదే రాంచీలో వృద్ధాప్య పెన్షన్లు 6 నెలలుగా అందక ఆకలి అవస్థలు అనుభవిస్తున్నారు. మరి ఇలాంటి వారి కడుపు నింపకుండా యోగా ఆసనాల్లో నరేంద్ర మోదీ సర్కార్ మునిగిపోయింది. ఇలా భారతదేశంలో ఎంతమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారనే అంశాలను తెరపైకి తీసుకురాకుండా వేసే ముసుగే యోగా అని అభ్యుదయ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యోగా ఆసనాలు వేసేందుకు ఆర్థిక స్తోమతకు లింకేంటి అని బీజేపీ భజన పరులు ప్రశ్నించవచ్చు. అయితే ఇప్పటి వరకు యోగా చేస్తున్న వారిలో ఎక్కువ మధ్యతరగతి, ఆపై తరగతుల వారే తప్ప నిరుపేదలెవ్వరూ యోగా చేస్తున్నట్లు కనిపించరనే సత్యాన్ని వారు అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిరుపేదలు వారి జీవితాలు గడపాలంటే రోజువారీగా ఎన్నో ఫీట్లు చేయాలి. ఇక యోగా ఆసనాలతో వారికి పనేం అక్కర్లేదు. యోగా డే యోగా కేవలం శరీర పుష్టి, ఆర్థిక పుష్టి కలిగిన వారి కోసమే అన్నట్లు మారిపోయింది. అంటే యోగా కేవలం బీజేపీ తన రాజకీయ అవసరాలు తీర్చే యాగంగా మారిపోయింది తప్ప మరి ఇంకేమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.